ఏపీ మరియు టీఎస్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే గత వారం నుండి 10 రోజులుగా ఈ వర్షాలు అనేవి చాలా విపరీతంగా కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పత్తి సాగులలో గడ్డి కలుపు సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. ఎందుకని అంటే ఈ వర్షాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అంతరకృషి అనేది చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే ఈ గడ్డి కలుపు సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు అనేవి మా యొక్క పత్తి సాగులో కూడా వచ్చాయండి. వచ్చినప్పుడు మేము ఈ 2 రకాల గడ్డి మందులను మేము వాడాము. మాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఇవి కనుక చూసుకున్నట్లయితే స్వాల్వరి, కెనోరా అండి. ఈ 2 కూడా వచ్చేసి సెలెక్టివ్ హెర్బిసైడ్ మందులు అండి. ఇందులో వచ్చేసి క్లెథోడియం 25% ఈసీ రూపంలో ఉంటుంది. ఈ 2 కూడా మనకు ఒకటే బాక్స్లోనే వస్తాయండి. ఈ 2 మనము 160 లీటర్ల నీటికి మిక్స్ చేసుకొని ఈ పత్తి సాగులో ఈ భూమిలో తేమ ఉన్న సమయంలో ఈ గడ్డి కలుపు అనేది 2 నుండి 5 ఆకులు ఉన్న సమయంలో మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు. అయితే ఇవి మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే వీటికి వచ్చేసి ఎంఆర్పి రేటు 1100 చిల్లర అనేది ఉందండి. కానీ మా ఏరియాలో మాకు మాత్రము 700 రూపాయలకే ఇచ్చారు. ఈ 2 కూడా సెలెక్టివ్ హెర్బిసైడ్ మందులండి. వీటిని మనము డైరెక్ట్గా స్ప్రే అనేది చేసుకోవచ్చు. ఇవి మనకు పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతులను మరియు ఆకు జాతులను సమర్థవంతంగా నివారణ అనేది చేస్తాయి. ఈ 2 కూడా సెలెక్టివ్ హెర్బిసైడ్ మందులు కాబట్టి మనము ఎలాంటి భయం లేకుండా మనము ఈ పత్తి సాగులలో వాడుకోవచ్చు. అయితే వీటిని మనము స్ప్రే చేసిన 1-2 గంటల లోపు వర్షం కనుక కురిస్తే ఈ మందులు అనేవి సరిగా పనిచేయవండి. మరి మీరు ఎలాంటి యజమాన పద్ధతులను పాటిస్తున్నారు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మేమైతే ఈ 2 రకాల హెర్బిసైడ్ మందులను వాడామండి. మాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది.